5 సంవత్సరాలు పదవిలో ఉంటే రాజకీయ నాయకుల మాట కంటే భావితరాల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలు వ్యక్తిగతంగా తెలివైన ఆలోచన చేసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ రాయవరం జేఏసీ నాయకులు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు 25 ఏళ్లకోసారి మారే అవకాశం ఉన్నా జిల్లాలు మాత్రం దాదాపుగా మారవన్నారు. సుమారు 150 ఏళ్లుగా బ్రిటిష్ హయాం నుండి మనమంతా తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగటం అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఒకసారి జిల్లా ఏర్పడితే ఇక మార్చుకోవటం కష్టతరమవుతుందన్నారు. రామచంద్రపురం కోనసీమ జిల్లా కేంద్రం అయితే తనకు కూడా సంతోషమేనని, అయితే అది ఎంతమాత్రం జరిగే పని కాదని అన్నారు. దశాబ్దాలు తరబడి కోనసీమ నాయకులు తమకు ప్రత్యేక జిల్లా కావాలని పోరాడుతున్నారని, అలాంటిది 5 నియోజకవర్గాల ప్రజల మాట కాదని, 2 నియోజకవర్గాల ప్రజల కోసం రామచంద్రపురం ఏ విధంగా జిల్లా కేంద్రం అవుతుందని ప్రశ్నించారు. అసలు రామచంద్రపురం ప్రజలే జిల్లా కేంద్రం కావాలని కోరుకోవటం లేదని, వారు కాకినాడలో ఉంచాలని కోరుతున్నారని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మండల ప్రజలు సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు. అనంతరం దీక్షల్లో కూర్చున్న వారికి ఎమ్మెల్యే వేగుల నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. వాణిజ్య అవసరాలు ఉన్నా కూడా అందరం కూడా మరి రాజమండ్రి వెళ్ళడం ఒక అలవాటు. మరి ఏ శుభకార్యం చేయాలన్నా లేదా ఏదన్నా మరి వేరే చెడు కార్యక్రమం ఏదన్నా వచ్చినా అనుకొని అవాంతరంలో దానికి కూడా కావాల్సిన వస్తువులు కానీ కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా అందరూ కూడా రాయమండ్రి వెళ్ళడం మనకు అలవాటు. మరి మన విద్యార్థులు విద్యార్థులకి యూనివర్సిటీ కావాలన్నా, పెద్ద పెద్ద కాలేజీలు కావాలన్నా కూడా మనకు అక్కడే ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్ అది కాకినాడ ఉంది, పెద్ద రాయమండ్రి. మరి ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయినా లేదా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళాలంటే మరి ఆ 108 లైన్ ఎన్ని గంటలు పడితే ఒకసారి ఆలోచించాలి. అది ఒకసారి ప్రాణాపాయ పరిస్థితి కూడా రావడానికి పూర్తిగా అవకాశం కూడా కలదు. మరి అన్నీ ఆలోచించే మరి అందరూ కూడా మరి ఈ యొక్క అన్ని పార్టీలు కలిసి మండపేట జిల్లా మన మండపేట నియోజకవర్గంగా కేంద్రంగా గల మండపేటలో అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని యూనియన్లు కలిపి జేఏసీగా ఏర్పడి 8 రోజుల నుంచి మరి అక్కడ మీడియా నిర్ణయాధ్యక్ష చేపట్టడం, దానిలో భాగంగానే నిన్నటి రోజున మరి తెలుగుదేశం పార్టీ తరఫున నేను, అలాగే మన తెలుగుదేశం కౌన్సిలర్సు, వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి వైఎస్ఆర్ పార్టీ చైర్పర్సన్ మరి శ్రీమతి దుర్గారాణి గారు, వారి కౌన్సిలర్సు అందరం కూడా నిన్న జేఏసీ టెన్స్లో మీ అందరం కూడా సాయంత్రం 5 వరకు నిరహార దీక్ష చేసిన విషయం ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కానీ మరి దురదృష్టం అని ఇది నాకు అర్థమవుతుంది. మరి ఈ యొక్క రాయవరం మండలం అయితే అది రాయవరం మండలం, కపిలేశ్వర మండలం కూడా మరి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వారు మేము ముందేమన్నారంటే మండపేటలో వచ్చి అక్కడ టెన్త్లో కూర్చుంటా ఉన్నారు రాయవరం మండలం వారు ఒక రోజున. మరలా ఏమన్నారంటే మమ్మల్ని కూర్చోవుతున్నారు మా పై నాయకత్వం అని చేత మేము కూర్చోలేమంటున్నారు. కానీ వారు ఒక కొత్త కోరిక ముందే చెప్పారు. అది ముందే ఫస్ట్నే మరి తోట త్రిమూర్తులు గారు ఫస్ట్ జేఏసీ మీటింగ్